మన వల్ల ఒక ప్రాణం పోతున్నా మన స్వార్థమే మనకు ముఖ్యం. మన వల్ల ఒక ప్రాణం నిలబడుతుందని తెలిసిన మనకు అనవసరం. హలో, ఎక్స్క్యూజ్ మీ, రండి. హాయ్ సార్, నా పేరు ఆనంద్. ఆ రోజు మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అండి. మీరు లేకపోయి ఉంటే ఈరోజు నా ప్రాణాలు దక్కేవు కదండి. నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసింది థ్యాంక్స్ మాత్రం కాదండి. మరి సారీ, అది కూడా నాకు కాదండి. మీకు మీరు చెప్పుకునే సారీ. మీకు హెల్ప్ చేసే ముందు నాది మీ పరిస్థితి. ప్రాణాల కోసం నేను కొట్టుమిట్టాడాను, కానీ మీలాగా ఆలోచించలేదు. ఎందుకంటే అప్పటికే ఆ బాధను నేను అనుభవిస్తాను కాబట్టి. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం సార్, కష్టంలో ఉన్న వారికి మనం ఒక చేయి అందిస్తే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నాలుగు చేతులు మనల్ని ఆదుకోవడానికి ముందుకొస్తాయి. మేం చేసింది చిన్న సాయమే, కానీ దానివల్ల నిలబడింది మీ ప్రాణం. మీకు వీలైనంతలో నలుగురికి సహాయం చేయండి సార్, మీకు మీరు మంచివారు అవుతారు, సమాజంలో వాళ్ళకు ఆదర్శం అవుతారు, అలాగే సహాయం పొందిన హృదయంలో మహాత్ములుగా నిలిచిపోతారు. మనలోని మంచి చెడులు అన్నవి మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఉండవు, మనం చేసే పనిలో ఉంటుంది. ఆ రోజు మేమనే కాదు, ఏ ఒక్కరైనా మీకు హెల్ప్ చేయకపోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. కాదు సార్, మీరు చేసింది కరెక్ట్ కాదు. ఇకనైనా మారండి సార్, నాకు నేను అనే ఊహలోంచి సమాజం అంటే నేను, నేనంటే సమాజం అని నమ్మండి సార్. ఆ నమ్మకమే సమాజంలో మిమ్మల్ని గొప్పవాణ్ణి చేస్తుంది. ఐఎమ్ సారీ సార్, ఇన్ని రోజులు పక్క వారికి హెల్ప్ చేస్తే నాకేమొస్తుందిలే అనుకున్నా. సహాయం అనేదే లేకపోతే జీవితమే లేదని ఈరోజే నాకు అర్థమైంది. ఈరోజు నేను మారాను సార్, నాకు వీలైనంతలో నలుగురు కాదు, నా చుట్టూ ఎంతమందికి వీలైతే అంతమందికి చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్ సార్. ఈ దేశం మనది, మన దేశంలో ఉన్న వాళ్ళకి మనమే సహాయం చేద్దాం.